ఈ మీమ్ అయితే చూడండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా బాగుంటుంది ఈ మీమ్ అనేది. డెఫినెట్లీ ఈ మీమ్ మీకు ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫోటోతో ట్రై చేసిన, ఇందులో బ్రదర్ అండ్ ఫ్యామిలీ అనేది ఉంటుంది. మీరు దీనికి లవర్స్ మీద, సిస్టర్ మీద, ఫ్రెండ్స్ మీద కూడా మీకు ఎలా అయినా టెక్స్ట్ చేంజ్ చేసి ట్రై చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా డెమో చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బాగా అయితే ఉంటుంది. నేను ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆ వీడియో చూసి నాకు బాగా నచ్చింది. డెఫినెట్లీ నేనే చేద్దామని అనుకున్నా నేను సొంత నా ఫోటోతోటి. డెఫినెట్లీ మీకు కూడా నచ్చొచ్చని అనిపించింది. రీల్స్లో చూసినప్పుడు, నిన్న చూసినా మొన్న కూడా చూసినా నచ్చింది రీల్లో అది ఆటోమేటిక్గా. ఓకే, ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు మీకు అయితే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, ఓపెన్ చేద్దాం దాన్ని. అందులో వీడియో క్లిప్ కూడా ఉంటుంది, అందులో కొంచెం సాచ్యురేషన్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మీకు ఆ డైలాగ్ అయితే చాలా బాగుంది. ఆ డైలాగ్ అంటే ఆ వీడియో క్లిప్ అయితే చాలా బాగుంది. ఇలాగే మ్యాక్సిమం నచ్చకపోవచ్చు, అలా నచ్చకపోతే నో ప్రాబ్లం, మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని రొటేట్ చేసుకోండి, ఇలా 90 డిగ్రీస్ రొటేట్ చేసుకోండి. 3 డాట్స్ మ్యాక్ వచ్చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి కొంచెం జూమ్ చేసుకోండి. ఇది ఇప్పుడు చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు అలా చేంజ్ చేసేటప్పుడు టెక్స్ట్ కూడా చేంజ్ చేయాలి. ఓకే, టెక్స్ట్ కూడా చేంజ్ చేస్తే బాగుంటుంది. టెక్స్ట్ కూడా మీరు రొటేషన్ చేసుకోవాలి ఇలా. ఓకే, అది కూడా కొంచెం పర్ఫెక్ట్ ప్లేస్లో అయితే పెట్టుకోవాలి, లేదు మాకు అలాగే నచ్చుతుందని అనుకుంటే అలాగే పెట్టుకోండి. నేను ప్రస్తుతానికి అలాగే పెడుతున్నాను. ఇక్కడ మీకు ఇదే మీకు కొన్ని ఐడియాస్ ఇస్తాను. ఇదే ఈ వర్డ్స్ అనే కాదు, మీరు ఈ మీమ్స్ అనేది ఏ దాని మీద అయినా వస్తుంది. ఈ మీమ్స్ అనేది చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే. డెఫినెట్లీ ట్రై చేయండి మీమ్స్ అనేది. ఇప్పుడు మనమైతే ఫ్యామిలీ గురించి అయితే మనం టెక్స్ట్ పెడతాం, ఎగ్జాంపుల్గా ఫ్రెండ్స్ గురించి కానీ ఏదైనా కానీ లవర్స్ మీద కానీ ఇలాంటి మీమ్స్ మీకు నచ్చినట్టు ఒక ఐడియాతోటి పెట్టుకుని చాలా బాగుంటుంది. మెయిన్ సిస్టర్ మీద కూడా చాలా సూపర్గా సింక్ అవుతుంది. ఓకే, ట్రై చేయండి. ఫ్రెండ్స్, సిస్టర్, పేరెంట్స్, గర్ల్ ఫ్రెండ్, ఇవి చాలా బాగా సింక్ అవుతుంది, ట్రై చేయండి. సొంత మీ యాటిట్యూడ్ కావాలంటే అది కూడా పెట్టుకోవచ్చు మీరు. ఆ వర్డ్స్ అనేది కొంచెం బాగా పెట్టండి, తెలుగులో పెట్టినా కూడా బాగా సింక్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్గా ఇంగ్లీష్లో పెట్టాను, అది కూడా అక్కడ చూసి పెట్టాను నేను, నేనేం ఓన్గా క్రియేట్ చేయలేదు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడైతే సెట్ అయింది. ఇక్కడ నుంచి మనం ఫోటో యాడ్ చేద్దాం. ఫోటో యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నేను ఇక్కడ ఫొటోస్ అయితే ఇచ్చాను, మీరు ఇందులో మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. ఓకేనా, ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని చేంజ్ చేసుకోండి. ఫోటో చేంజ్ చేసేటప్పుడు మాత్రం ఫోటో అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ జరుగుతూ ఉంటుంది, కాబట్టి మీరు మీ ఫింగర్ తోటి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే మనకు పర్ఫెక్ట్గా సెంటర్లో పెట్టుకోండి. ఒకవేళ ఈ పైనది మీకు నచ్చకపోతే ఇది రిమూవ్ చేయండి, కానీ ఇది బాగుండి ఉంటుంది పెట్టండి. ఓకేనా, ఇంకో ఫోటో కూడా కలర్ అని ఫీల్లోకి వెళ్ళి చేంజ్ చేస్తా. ఓకే, ఇలా చూడండి, బాగా అనిపిస్తుంది. అంతే, ప్రతి ఒక్క ఫోటోని వన్ బై వన్ అయితే చేంజ్ చేసుకోండి, ఎండింగ్ వరకు బాగా సింక్ అయిపోతుంది. అంతే, ఇక్కడ మీ అని అయితే ఉంటుంది. మీ ప్లేస్లో మీరు ఏదైనా చెప్పాను ఇంతకుముందు మీమ్స్ అనేది, మీరు ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అంతే, దాని తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.